హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెవెన్లీ హోమ్ మేడ్. ఈ రోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను మీషో రెడీమేడ్ బ్లౌజెస్ హాల్. సో ఈ రెడీమేడ్ బ్లౌజెస్ చాలా చాలా స్పెషల్ అండ్ ఎందుకంటే ఇవి చాలా లైక్ ఏంటంటే ఫెస్టివ్ కలెక్షన్, లేకపోతే మీరు ఏదైనా వర్క్ బ్లౌజెస్ కావాలి, ట్రెడిషనల్ బ్లౌజెస్ కావాలని చూస్తున్నారు అని అంటే పట్టు శారీస్ మీద కూడా మంచిగా సూట్ అయ్యేవి ఈ రోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మీషోని ఇప్పటి వరకు మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే నా లింక్ యూస్ చేసుకుని డౌన్లోడ్ చేసుకోండి, సో దట్ మీకు ఫ్లాట్ 30% ఆఫ్ వస్తుంది. ఆ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, అలాగే కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేసి ఉంచాను. ఆ లింక్ యూస్ చేసుకుని డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఫ్లాట్ 30% ఆఫ్ వస్తుంది. సో తప్పకుండా ఇప్పటి వరకు డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వెళ్ళి డౌన్లోడ్ చేసేసుకోండి. సో ఇప్పుడు మీషోని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. నా లింక్ యూజ్ చేసి క్లిక్ చేయగానే మీరు ఇలా యాప్ డౌన్లోడ్ అడుగుతుంది, డౌన్లోడ్ చేసేసిన తర్వాత సైన్అప్ అయిపోండి. అండ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు అన్ని కలెక్షన్స్ కనిపిస్తూ ఉంటాయండి. సో మీరు ఏది కావాలనుకుంటే అది కార్ట్లోకి యాడ్ చేసేసుకోండి. కార్ట్లోకి యాడ్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి మీరు ఎలా కావాలంటే అలా పర్చేస్ చేసుకోవచ్చు. క్యాష్ ఆన్ డెలివరీ, ఆన్లైన్, ఫోన్పే ఇలా డిఫరెంట్గా మీరు యూజ్ చేసుకుని పర్చేస్ చేసుకోవచ్చు అన్నమాట. సో మీరు ఆర్డర్ని ప్లేస్ చేసేసుకోవడమే. సో చాలా ఈజీ అండ్ చాలా ఫాస్ట్గా మీరు హ్యాపీగా పర్చేస్ చేసేసుకోవచ్చు అన్నమాట. సో ఇలా ఇది యూజ్ చేయాలి. అండ్ మీషోలో అన్ని కేటగిరీస్ మనకి అవైలబుల్గా ఉంటాయి. మెన్స్ వేర్, ఉమెన్స్ వేర్, జ్యువెలరీ, ఫుట్ వేర్, హ్యాండ్ బ్యాగ్స్, అన్ని కలెక్షన్స్ మీకు రీజనబుల్ ప్రైజెస్లో దొరుకుతాయండి. సో తప్పకుండా ట్రై చేయాలి అని అనుకున్న వాళ్ళు లైక్ బ్రాండెడ్ కలెక్షన్స్కి కూడా మీరు మీషోని ట్రై చేయొచ్చు అనమాట. అండ్ ఇప్పుడు నేను రెడీమేడ్ బ్లౌజెస్ని చూపించేస్తాను. సో ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసరికి ఇదన్నమాట. నేను చూపించే అన్నింటిలోనూ మీకు కలర్స్ అవైలబుల్గా ఉంటాయండి. నేను పర్టికులర్ శారీ మీదకి అన్నట్టు తీసుకున్నాను కాబట్టి నేను కలర్స్ నా శారీకి తగ్గట్టు నేను తీసుకున్నాను. మీరు మీ శారీకి తగ్గట్టు చూస్ చేసుకుని తీసుకోవచ్చు. ఒకవేళ మీకు అది సూట్ అవ్వలేదు, లేకపోతే ఆ కలర్ మ్యాచ్ అవ్వలేదు అనుకుంటే మీకు రిటర్న్స్ అవైలబుల్గా ఉంటాయి, రిటర్న్ చేసేసుకోండి మీకు నచ్చకపోతే. అండ్ నాకు ఇది బాగా నచ్చింది అండ్ దీనికి ఆల్టరేషన్ కూడా అవసరం లేదనమాట. మన సైజెస్ కూడా ఉన్నాయి, లైక్ కొన్ని బాగా చిన్న సైజెస్ అయితే లేవు, లైక్ ఎక్సెస్ లాంటివి లేవు, ఎస్ నుంచి బాగానే ఉన్నాయి అనమాట ఈ శారీ. నేను అలాగే చూస్ చేసుకుంటున్నాను ఎందుకంటే అవి ఆల్టరేషన్స్ చేయించుకుంటుంటే సెట్ అవ్వట్లేదు అనమాట, లైక్ ఇక్కడ జారిపోవడం ఇలాంటివి చాలా మందికి తెలిసి ప్రాబ్లం ఉంటుంది అని. సో అందుకని నేను ఇలాంటివి చూస్ చేసుకుంటున్నాను. అండ్ నెక్ కూడా మనకి ఎక్కువ బ్రాడ్ ఉండకుండా చూసుకుంటున్నాను అనమాట. లైక్ బ్యాక్ నెక్ చూసారా ఇలా ఉంది. అండ్ మనకి మొత్తం హ్యాండ్స్ దగ్గర అన్నిటి దగ్గర మొత్తం వర్క్ అయితే మంచిగా ఇచ్చారనమాట, చాలా బాగుంది వర్క్. అండ్ నాకు ఈ క్రీమ్ కలర్ శారీ తీసుకున్నాను అనమాట నేను మీషోలోనే, చూడండి ఒకవేళ మీరు చూడకపోతే. సో దానికోసం నేను ఈ బ్లౌజ్ తీసుకున్నాను, చాలా పర్ఫెక్ట్ ఉంది. క్రీమ్ కలర్ మీద నాకు ఈ గోల్డ్ కలర్ ప్యాటర్న్ అంటే చాలా ఇష్టం, అందుకే శారీ కూడా అలాంటిదే తీసుకున్నాను. సో బాగా సూట్ అవుతుందండి. లైక్ మనకి ఇలా కప్స్ లాగా ఇచ్చేసారు, ప్యాడెడ్ అనమాట ఈ బ్లౌజ్ అన్ని. సో మీకు ప్యాడ్స్ ఇష్టం లేదని అనుకుంటే కనుక రిమూవ్ చేయించేసుకోవచ్చు. సో వెనకాల థ్రెడ్ కూడా ఇచ్చారనమాట, మనకి కన్వీనియంట్గా ఒకవేళ కొంతమందికి షోల్డర్స్ జారిపోవడం ఇలాంటి ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఆ ప్రాబ్లం కూడా ఉండకుండా థ్రెడ్స్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ వర్క్ అయితే మీరు ఒకసారి దగ్గర నుంచి అబ్జర్వ్ చేయొచ్చు, మొత్తం ఎంబ్రాయిడరీ లాగా వచ్చిందనమాట, క్లాస్గా ఉంది. దీంట్లో కలర్స్ ఉన్నాయి, డార్క్ కలర్స్ కూడా ఉన్నాయన్నమాట, మీరు చూస్ చేసుకోవాలనుకుంటే చూస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్ తీసుకున్నాను నేను, బ్లూ కలర్ అనమాట. ఇది రాయల్ బ్లూ అంటారు కదా అది. ఇది యాక్చువల్లీ ఏంటంటే వీ నెక్ అనమాట. నేను ఇది క్రాప్ టాప్ లాగా యూజ్ చేసుకుందాము, లేదంటే బ్లౌజ్ క్రాప్ టాప్ రెండు కాంబినేషన్స్లో యూజ్ చేయొచ్చు అని చెప్పేసి తీసుకున్నాను ఇది. సో ఇదనమాట, దీనికి కూడా ప్యాడెడ్ ఉంది, క్వాలిటీ అయితే చాలా బాగుంది. దీని ఫ్యాబ్రిక్ క్వాలిటీ చాలా బాగుంది. దీని మీద మనకి ఇలా గోల్డ్ వర్క్ లాగా అంటే జస్ట్ ఇలా ప్రింట్లా వచ్చిందనమాట. మనకి బ్యాక్ నెక్ వచ్చేసరికి కొంచెం బ్రాడ్ వచ్చింది ఇది. మరీ బ్రాడ్ లేదు కానీ కొంచెం బ్రాడే అనిపించింది, ఎందుకంటే మనకి ఫ్రంట్ వీ నెక్ వచ్చింది కదా. సో బ్యాక్ మనకి రౌండ్ నెక్ వచ్చేసరికి కొంచెం బ్రాడ్ అనిపిస్తుంది అనమాట. సో రిమైనింగ్ పార్ట్ అంతా కూడా చాలా బాగుంది, దీంట్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయన్నమాట. ఇది నెక్స్ట్ వన్. అండ్ నెక్స్ట్ ఇది తీసుకున్నాను, దీంట్లో కూడా చాలా మంచి కలర్స్ ఉన్నాయి. నాకు ఈ బ్లౌజ్ చాలా బాగా నచ్చింది. ఏంటి అంటే మనకి ఇలా బోట్ నెక్ లాగా వస్తుంది అనమాట. దీని మీద మనకి డిఫరెంట్ ఈ వర్క్ చాలా బాగుంది, చాలా నీట్గా ఉందన్నమాట వర్క్ అంతా. నాకు ఈ కలర్లో చాలా శారీస్ ఉంటాయి మీకు తెలుసు కదా. సో ఈ శారీస్ ఉన్నాయి కానీ దగ్గర అన్నిటికీ బ్లౌజ్ సూట్ అవ్వట్లేదు, మళ్ళీ అన్నిటికీ స్టిచ్చింగ్ చేయించుకోలేము, అందుకని ఇలా ఏమైనా సూట్ అవుతుందేమో అని చెప్పేసి చేశాను అనమాట. దీని మీద ఇలా రెడ్ అండ్ ఎల్లో ప్యాటర్న్ ఉందన్నమాట. ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ, చాలా నీట్గా వచ్చింది వర్క్ అంతా. ఇది మనం క్రాప్ టాప్లో కూడా యూజ్ చేసుకోవచ్చండి. అండ్ ఇలా మనకి బ్యాక్ నెక్ వచ్చేసరికి బ్రాడ్ ఏం లేదు, చాలా నీట్గా ఉంది.
అండ్ మనకి షోల్డర్స్ జారడం కూడా ఆ ప్రాబ్లం అనేది ఏమి ఉండదు అనమాట. లైక్ క్రాప్ టాప్ మోడల్ లా అనిపించింది నాకు ఇది వేసుకున్నప్పుడు. సో చాలా నీట్ గా ఉంది. సో ఎలా కావాలంటే అలా మీరు దీన్ని స్టైల్ చేసుకోవచ్చు, మీరు శారీ మీద స్టైల్ చేసుకోవచ్చు, ఒక లెహెంగా మీద కూడా స్టైల్ చేసుకుంటే చాలా నీట్ గా ఉంటది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది నాకు చాలా అంటే చాలా నచ్చింది, అన్నిటికీ సూట్ అవుతుందండి. లైక్ గోల్డ్ బ్లౌజ్ ఒకటి ఖచ్చితంగా అందరి దగ్గర ఉండాలి. అండ్ ఇలాంటి డిజైనర్ బ్లౌజ్ ఉందనుకోండి, మనం అన్ని శారీస్ ని కూడా లైక్ మనం చాలా ఓల్డ్ స్టైల్ శారీస్ ని కూడా కొంచెం న్యూ స్టైల్లా చేంజ్ చేసేసుకోవచ్చు. చాలా చాలా బాగుంది, చాలా బాగుంది. అసలు దీంట్లో గోల్డ్ కలర్స్ ఉన్నాయి, నేను గోల్డ్ అయితే అన్నిటికీ సూట్ అవుతుంది అని చెప్పేసి తీసుకున్నాను. అసలు ఫస్ట్ కంఫర్టబుల్ గా ఉంటే ఇంకా కలర్స్ ట్రై చేద్దాం అనుకున్నా. ఇది కూడా మనం క్రాప్ టాప్ మోడల్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీనికి స్లీవ్స్ అన్నిటికీ కూడా స్లీవ్స్ ఇచ్చారు, లైక్ మనకి దీనికి స్లీవ్స్ ఇచ్చారు, చూపిస్తాను మీకు. సో చిన్న స్లీవ్స్ ఇచ్చారు దీనికి, షార్ట్ హ్యాండ్స్ కదా అలా. సో అన్నిటికీ ఆల్మోస్ట్ స్లీవ్స్ అయితే ఉంటాయండి. ఇదిగోండి దీనికి కూడా స్లీవ్స్ ఉన్నాయి, చూపించడం మర్చిపోయాను అందుకని. దీనికి కూడా స్లీవ్స్ వచ్చాయి అనమాట, మీరు కావాలి అనుకుంటే స్లీవ్ స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి మనకి ఇలా ఉంది, అండ్ కింద మనకి ఈ మోడల్లో వచ్చింది. దీన్ని నేను స్టైల్ చేసుకోవచ్చు అనమాట, ఇలా ప్లెయిన్ శారీస్ మీదకి కూడా భలే స్టైల్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటాయి. అండ్ బ్యాక్ నెక్ వచ్చేసరికి కూడా మనకి క్రాప్ టాప్ మోడల్లో వచ్చింది కాబట్టి బ్రాడ్ అయితే అసలు ఏం లేదు, చాలా 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 కన్వీనియంట్గా కంఫర్టబుల్గా ఉందన్నమాట. అండ్ మెయిన్గా ఫ్యాబ్రిక్స్ గురించి మాట్లాడినట్లయితే వాళ్ళ అన్ని బ్లౌజెస్ ఫ్యాబ్రిక్స్ చాలా చాలా బాగున్నాయి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్లీ హీరో ఆఫ్ దిస్ వీడియో అనమాట ఇది, ఇది నా ఫేవరెట్. అండ్ మీలో చాలా మందికి ఇది హెల్ప్ అవుతుంది, అందరూ అంటే ఏ ఏజ్ కి సంబంధించి ఏ ఏజ్ అయినా కూడా ఈ బ్లౌజ్ తప్పకుండా మీరు ట్రై చేయాలి అని నాకు అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే దీని వర్క్ అంత 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 బాగుంది చూడండి, చాలా 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 మంచి వర్క్ అండి, చాలా నీట్గా జరిగింది వర్క్ అంతా కూడా, చాలా నీట్గా వచ్చింది. కాసుల పేరు అంటారు కదా, సో కాసుల వర్క్ అంటారు కదా, సో కాసుల వర్క్ వచ్చింది అనమాట ఇక్కడ. అండ్ మనకి ఈ స్లీవ్స్ దగ్గర నెక్ దగ్గర కాసుల వర్క్ వచ్చింది. అండ్ బ్యాక్ నెక్ కూడా చాలా చాలా బాగుంది. నేను ఈ కలర్లో శారీ తీసుకున్నాను, సో ఈ శారీ కూడా నేను మీషో నుంచే తీసుకున్నా. సో దానిలో చూడండి, మీకు ఆల్రెడీ ఆ వీడియో పోస్ట్ చేశాను నేను, ఇక్కడ ఐ బటన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు వరకు మీరు చూడనట్లయితే చూడండి. సో చాలా బాగుంది. అండ్ ఇవి సైజెస్ కూడా మంచిగా అవైలబుల్గా ఉన్నాయన్నమాట, మీరు కావాలనుకుంటే ఆల్టరేషన్ చేయించుకోవచ్చు. లేదు చాలా మందికి సైజెస్ చేయించుకుంటే కంఫర్టబుల్గా అనిపించదు, సో కాబట్టి ఆల్టరేషన్స్ చేయించుకోకుండా డైరెక్ట్ మీరు మీ సైజ్ లైక్ ఏంటంటే కుర్తీస్ ఇలాంటివి ఏ సైజ్లో తీసుకుంటారో అవే సైజ్ మీరు తీసేసుకోవచ్చు. చాలా బాగుంది, కలర్ కూడా చాలా నచ్చింది నాకు. దీంట్లో బోల్డ్ కలర్స్ ఉన్నాయి, సో దీని వర్క్ నేను మీకు దగ్గరగా పెట్టి చూపిస్తున్నాను చూడండి. అండ్ బ్యాక్ నెక్ కూడా నేను మీకు ఒకసారి దగ్గరగా చూపిస్తాను. కలర్ బాగుంది కదా, ఈ కలర్ మీద ఆ గోల్డ్ చాలా నీట్గా హైలైట్ అవుతుంది అనమాట. లైక్ మీ పట్టు శారీస్ మీదకి ఇలాంటి వాటికి అంతంత వర్క్ చేయించుకోక్కర్లేదు అనమాట, హ్యాపీగా ఇలాంటిది ఒకటి తీసేసుకుంటే మీకు ఆ కలర్ కాంబినేషన్ సెట్ అయింది అంటే చాలా నీట్గా ఉంటుంది. మీరు ఎక్కువ ప్రైస్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇది నాకు తెలిసి 600 ఆ ప్రైస్కి వచ్చింది ఈ బ్లౌజ్. ఈ ఆల్మోస్ట్ నేను చూపించినవన్నీ కూడా 500-600 ఆ రేంజ్లో ఉన్నవే. సో మీరు ట్రై చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నేను కోడ్స్ని ప్రొవైడ్ చేస్తాను, ఆ కోడ్ సెర్చ్ చేసుకుని మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఫ్లాట్ 30% ఆఫ్ వస్తుంది, నా లింక్ యూస్ చేసుకుని మీరు డౌన్లోడ్ చేసుకోండి ఇప్పటి వరకు మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే. సో అదనమాట ఈరోజు ఈ వీడియో ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. నచ్చే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి, సో దట్ నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్ని కూడా మీకు అందుతాయి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ హ్యాండిల్స్ని కూడా ఫాలో చేయడం మర్చిపోవద్దు. లాట్స్ ఆఫ్ లవ్, బాయ్ బాయ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.